వెల్కమ్ టు డిజిటల్ విక్స్ టీవీ తెలుగు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఎవరిని విడిచిపెట్టడం లేదు. దీని వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. సాధారణ జనం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా సినీ హీరో రాజశేఖర్ కుటుంబ సభ్యులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయం సినీ పరిశ్రమలో కలకలం రేపుతుంది. అయితే హీరో రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని రాజశేఖర్ గారి కుమార్తె శివాత్మిక ట్వీట్ చేశారు. ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం హీరో రాజశేఖర్ గారు తన సోషల్ మీడియాలో తన కుటుంబానికి ఈ మహమ్మారి వచ్చింది అని క్లారిటీ ఇచ్చారు. మా అందరికి ఈ మహమ్మారి సోకడంతో అందరం ఆసుపత్రికి వెళ్ళాము, మాకు చికిత్స జరుగుతుంది, పిల్లలిద్దరికి నెగటివ్ వచ్చింది, కానీ నాకు మరియు నా భార్య జీవితకు కొంచెం ఇంకా పరిస్థితి బాగాలేదు, త్వరలో ఆసుపత్రి నుంచి తొందరగా బయటకు వస్తామంటూ ట్వీట్ చేశారు. అయితే రాజశేఖర్ గారి కుటుంబానికి ఈ మహమ్మారి సోకింది అనే విషయం బయటకు రావడంతో సినీ వర్గం ఆందోళన చెందింది. వారికి మనోధైర్యం ఇస్తూ వారిని పరామర్శించారు, అలాగే వైద్యులతో సంప్రదింపులు జరిపారు. అంతా సవ్యంగా సాగుతుంది అనే సమయంలో రాజశేఖర్ గారి ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉందని ఆయన కుమార్తె శివాత్మిక తెలిపింది. ఇది అందరికీ షాక్ ఇచ్చినట్లయింది. మీ ప్రార్థనలే మా నాన్నని రక్షించగలవు అంటూ శివాత్మిక వేడుకుంటుంది. ఈ మహమ్మారి నుండి తొందరగా బయటపడాలని ప్రార్థించండి అంటూ అందరిని కోరుకుంటుంది. అలాగే మీ ప్రేమ అభిమానంతో ఆయన ఖచ్చితంగా క్షేమంగా బయటకు వస్తారు అంటూ శివాత్మిక తన ట్వీట్లో తెలియజేసింది. దీంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ గారు తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలతో యుద్ధం చేశారు. ఆయనలో ఎంతో మంచి ఫైటర్ ఉన్నారు. ఈ మహమ్మారిని ఎదిరించే మనోధైర్యం ఆయనలో ఉందని, అలాగే అభిమానుల దీవెనలు ప్రార్థనలు ఆయనను ఏమి చేయవంటూ అందరూ స్పందిస్తున్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీకి చెందిన ముఖ్యమైన ప్రముఖ నటులు డైరెక్టర్లు రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లతో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ గారు త్వరగా కోలుకోవాలని మనమందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు.